మోక్ష జ్ఞాన శుద్ధా నానా వివిభూషిత అష్టదేహ జగన్మోహ మహాలక్ష్మీం ఉపాస్మహే శ్రీమహాలక్ష్మీ ఉపాస్మహే శంకర భగవత్పాదులు కనకధారాస్తవాన్ని చెప్పుతూ చిత్రచౌర శ్లోకము అనే శ్లోకాన్ని చెప్పారు తువంతిస్తుతిరూభిరన్వహం ఇది అతి రుచిరా అనే వృత్తము అంటారు చిట్ట చివరి ఫలస్వ తాగ మూల అతి రుచిరంగా ఉండి ఫలస్సు చెప్పారు ఆయన ఇది వేదంతో అన్నారు దీన్ని పారాయణ చేసిన వాళ్ళకి గొప్ప వైభవం కలుగుతుంది మోక్షం వస్తుంది అన్నారు ఆ లక్ష్మీ వైభవానికి ఎప్పుడూ కూడా దానలక్ష్మి రూపంగా ఆ వైభవాన్ని మనం నిలబెట్టుకుంటే అది అలాగా కొనసాగుతూ ఉంటుంది కొనసాగుతూ ఉంటుంది లక్ష్మి ఉంటే సరిపోదు లక్ష్మి దానం చేసుకుంటూ ఉంటేనే పెరుగుతూ ఉంటుంది దానం చేసుకోవాలంటే పెరిగిపోతే పెరుగుతుంది అది ఒకటి అయిపోతుంది కదా అనుకుంటారేమో ఇక్కడ అయిపోవచ్చు అక్కడ పెరుగుతుంది మనకి ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుంది ఎప్పుడు అనుకోకలేదు అలా భావం చేసుకోకూడదు ఎందుకైనా మంచిదని దాచుకోవాలి రేపు ఉంటామని వేళ కూరలు కొనుక్కుంటున్నాం కదా ఇల్లుండి కూడా ఇల్లుండి మనం బతుకుతామనే కదా బట్టలు అవి ఉంచుకుంటున్నాము ఎప్పుడో వారం రోజుల్లో ఇక్కడ నల్లాళ్ళు మనం పుట్టిన వస్తుంది అంటే ఈ వేడే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటున్నాం కదా అలాగే వచ్చే జనమ కూడా ఉంటుందేమో అనుకునే మనం ఈ జన్మ నుంచే జాగ్రత్త పడుతూ ఉండాలి అలా పడడానికి ఒక నాలుగు సూత్రాలు చెప్పారు పెద్దలు వచ్చే జన్మలో కూడా మంచి జరగాలి అంటే ఈ జన్మలో మంచి ఎందుకు జరిగిందో తెలుసుకోవడం ఒకటి వచ్చే జన్మలో మంచి ఎలా వస్తుందో తెలుసుకోవడం ఒకటి దీని లక్షణం ఎప్పుడు వెనక్కాలను బట్టి ముందు ఊహ చేసుకోవాలి మన అనుభవం బట్టి వెనకటికి దీపం మీద చేయి పెట్టడం చేయి కాలింది ఓహో దీపం మీద చేయి పెట్టకూడదు చేయి కాలుతుంది అనే జ్ఞానం వచ్చింది కదా దాని అనుభవము అన్నారు భవస్య పుట్టిన దాని యొక్క పశ్చాత్ తర్వాత భవస్య పశ్చాత్ అనుభవ అన్నారు కాలిన తర్వాత తెలిసింది చేయి కాలుతుందని ముందు తెలిస్తే చేయి పెట్టం కదా కనుక ఈ అనుభవము తర్వాత తర్వాత భవిష్యత్ కాలంలో మనకి ఉపాయాలు కావాలి అలా చూస్తున్నారు మహర్షులు ఎటువంటి అనుభవాలు ఉండాలయా అంటే భోగి భవతి మేధావి వృద్ధ సేవయా అహింసయా చీర్ఘాయు ప్రాహుర్మనీషిణ మనీషిణ మంచి పండితులు మంచి మనస్సు ఉన్నవాళ్ళు మంచి బాగా చదువుకున్నవాళ్ళు వాళ్ళు మూడు సూత్రాలు చెప్పారండి లక్ష్మి సౌభాగ్యకమైన సూత్రాలు ఇది అంటే డబ్బు విషయం ఒక్కటే కాదని చెప్పుకున్నాం మనం ఈ మూడు సూత్రాలు ఎవరైతే పాటిస్తాడో వాడికి వచ్చే జన్మ హాయిగా ఉంటుంది సుమా ఏ ఒకటి నువ్వు భోగివి కావాలంటే ఏం చెయ్యాలి మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ గబుక్కని ఏవో తీపి పదార్థం తినడానికి మనకి మధుమేహ రోగం ఎలాగా తీపి పదార్థాలు హాయిగా నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలి ఏదైనా తీపి కారం పదార్థం ఉప్పు బీపీ కనుక ఏదైనా మనం ఆరోగ్యవంతంగా అన్ని భాగాలు అనుభవించాలండి ఈ కన్ను ఈ ముక్కు ఈ చెవి ఈ కాలు ఈ చెయ్య ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలి చనిపోయేంత వరకు ఆరోగ్యవంతంగా ఉండాలి ఎవడైనా కోరుకోవాల్సింది ఇది అనాయాసేన మరణం వినా దయనీయన జీవనం అనే కోరుకోవాలి ఎవరైనా మంచు ఎక్కి అందరి చేత పీడించుకుని అందరినీ పీడించి వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం అది మంచి పద్ధతి కాదు అందరికీ మరి ఎలాగా దానికే చెబుతున్నాడు నువ్వు హాయిగా చనిపోవాలా అన్ని భోగభాగ్యాలు అనుభవించాలా ఈ మూడు సూత్రాలు వహించు నువ్వు చిన్న మూడు సూత్రాలు మనం చేయలేమా ఒకటి దానేన భోగి భవతి భోగి భోగ్యతీతి భోగి అన్నారు భుజుధాతువు అనుభవించడం కడుపు నుండి అన్నంత కొంతమందికి ఉండదు వెంటనే అరుగుదల లేదు పాపం వాడికి ఈ వేళ కడుపు నుండి అన్న తిన్నాడు ఆ అయిపోయింది లిమిటెడ్ మీల్సు రాత్రి రెండు చపాతి ముక్కలు ఇది భోనం ఈవేళ రెండు పూట్ల మూడు పూట్ల బోన తిన్నాం చిన్నప్పుడు కానీ ఇవాళ రెండు పూట్ల రెండు పూట్ల కూడా ఒక పూట ఇవన్నీ అది కూడా లిమిటెడ్ ఎందుకు వచ్చింది మనం ఏదో చేసుకున్నాం ఏదో చేసుకున్నాం లేకపోతే ఇలా రాదు ఏం చేసుకున్నాం మనం సరైన దానం చేసుకోలేట అంటే ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్లు ఈ బీపీ పేషెంట్లు అందరూ ఇలాగనా అందరూ ఇలాగనే కాదు ఇంకా ఏమాత్రం అనుభవం చేస్తున్నారు అంటే చాలా మంచిదే కొంతమంది కావచ్చు కూడా ఎప్పుడూ దాన ధర్మాలు చేసుకోవడం మూలంగానే వాడు వచ్చే జన్మలో భోగభాగ్యాలు అనుభవిస్తాడు క్రితం జన్మలో ఎవరైనా ఇంటికి నువ్వు సహాయం చేస్తే ఈ జన్మలో నువ్వు ఇల్లు కట్టుకోగలుగుతావు ఇల్లు కట్టుకోలేవటండి ఎన్నో ప్రయత్నాలు చేయండి ఇదే నువ్వు బోల్డ్ డబ్బులు ఉన్నాయి ప్రయత్నాలు చేస్తున్నావు ఏదో విఫలం అయిపోతుంది ఇల్లు మాత్రం కట్టుకోలేకపోతున్నావు శంకుస్థాపన చేసిన ఇల్లు కూడా అయిపోయాయి బేస్మెంట్ వేసిన ఇల్లు కూడా ఆగిపోయాయి పెద్ద పెద్ద గోడల దాకా లేచి ఆ స్థలంలో ఇల్లు ఆగిపోయి ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది నీకు డబ్బు ఉంటే సరిపోదు డబ్బునంత మాత్రమే నీ ఇల్లు అమరదు నువ్వు ఇంటికి రుణం పడి ఉండాలి అందుకని పూర్వజనంలో ఎవరింటికైనా నువ్వు సహాయం చేస్తే నీకు ఈ జన్మలో ఇల్లు కట్టిన యోగ్యత వస్తుంది దానే అయినా భోగి భవతి గృహం యొక్క ఆహ్లాదం గృహం యొక్క సంతోషం అనుభవించడం కూడా గొప్ప దీంట్లో నెలగేటప్పుడు కల్లా వాళ్ళు గడగలు వాడి చేతిలో అది పట్టడం మీద గొప్ప హాయిగా సొంత ఇంట్లో నువ్వు తిను తనకపో సొంత ఇంట్లో హాయిగా పడుకుంటున్నావు సొంత ఇంట్లోనే చనిపోతావు ఎంత అదృష్టం అది సొంత ఇల్లు అమర్చుకోవడం ఒక అదృష్టం ఈ వేళ ఇల్లు అమర్చుకున్న వాళ్ళందరికీ ఈ వేళ అందరికీ ఇల్లు ఎవరెవరికైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా పూర్వధర్మంలో గృహ హాయిగా ఉన్నవాళ్ళు హాయిగా ఉన్నవాళ్ళు కనుక మంచి మంచి ఇళ్లలో ఉంటున్నారు ఎన్నో పుణ్యాలు చేసుకున్నారు గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరిస్తూ ఎంతోమందికి దాన ధర్మాలు చేసుకోబట్టే ఈ వాడి ఇల్లు అమరాయి ఇల్లే కాదు ఏదైనా తోట ఒక ఉద్యోగం ఒక కారు పశు పత్ని సుత ఆలయ కొడుకులు ఉండాలన్నా భార్య ఉండాలన్నా ఒక మంచి వాహనం ఉండాలన్నా ఇవన్నీ కూడా పూర్వజన్మ సుహృతం వల్లే ఉంటుంది దానేనా అన్నీ ఓళ్ళు సంపాదించుకున్నాం ఏమి తినడానికి లేదు అన్నీ చూస్తూ సంతోషపడ్డాం అంతే ఏమిటి కర్మ అందుకని ఈ జన్మలోనే భోగభాగ్యాలను వచ్చే జనంలో భోగభాగ్యాలు అనుభవించాలంటే ఈ జన్మలో హాయిగా తీపి పదార్థాలు లడ్డు అందరికీ పంచిపెట్టుకోవడం ఏది తినకూడదో ఆ వస్తువులు హాయిగా పంచిపెట్టుకోవడం నువ్వు పంచి పెట్టుకునే కొద్దీ నీకు అక్షయ సంపద వృద్ధి పొందుతాయి అన్నారు దానేనా అందుకనే ఒక లోభి వాడు ఎట్టి పురసం వాడి జీవితంలో ఎప్పుడు ఎవరికీ రూపాకాశ దానం చేయలేదు రూపాకాశం దేవుడికి ఎంగిలి చేతితోడి కాకిని కూడా విసరలేదు ఎక్కడ ఎంగిల్ చేతితోడు కాకి ఊష్ అంటే మెతుకు వెళ్ళిపోతుందో కాకి ఎక్కడ తినేస్తుందో అని ఇంగిలిత్తుడు కాకిని తరమలేదంటారు కదా సామెత ఇంగిలి చేత్తోడు కూడా కాకిని విలపలు ఎందుకంటే ఎక్కడ ఇంగిలిం మెతుకులు కాకి తిగిపోతుందో అని భయం అదే విధంగా దానం అయిపోతుంది అటువంటి వాడు వాడు బోళ్ళ సంపాదన కోల్పెట్టాడు ఎవ్వరూ పెళ్ళం లేదు పిల్లలు లేరు ఎవ్వరూ లేరు ఏం చేసుకుంటాడు చెప్పండి వాడికి లోపబుద్ధి కాకపోతే ఏం చేసుకోవాలి తర్వాత మనం ఏదో విన్నాం చనిపోయిన ముష్టి దాని కింద కోట్ల రూపాయలు ఉన్నాయట అది లెక్కపెట్టడానికి కొన్ని గంటలు పట్టింట ఏం అనుభవించింది పాపం ఎందుకు అలా ముష్టి ఎత్తింది చూసారా కొంతమందికి సంపాదించుకున్న అనుభవించే యోగ్యత ఉండదు ఏమైంది అంత కట్టలు కింద పరుపు కింద బొంత కింద పెట్టుకుని చనిపోయిందా దులిపేరు మొత్తం బోల్డ్ డబ్బు అంత నిండా ఉంది కానీ అనుభవ సంపద కావాలి మనకి సంపద ఉంటే సరిపోదు అది అనుభవ యోగ్యం కావాలి కనుక వీడు పరమలోభి ఎప్పుడు ఎవరికి ఏం పెట్టలేదు ఆ ఇంటి పక్క వాడు చూసి ఒరేయ్ పుష్కరాలు వచ్చాయరా నేను స్నానానికి వెళ్తున్నా స్నానానికి వస్తే పుణ్యం వస్తుంది అక్కడ ఏదైనా ఒక రూపాయి దానం ఉంటే చాలరా వెయ్యి రూపాయలు దానం చేసిన మహాపుణ్యం వస్తుందిరా ఇక్కడ వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంతో అక్కడ ఒక రూపాయి దానం చేస్తే అంతరా వస్తావా అని అడిగాడు పాపం వాడిని ఉద్ధరించడం కోసం ఏం ఖర్చు అవ్వదు కదా ఏం ఖర్చు అవ్వదు నీ ఇష్టం ఓపుకుంటే ఏదైనా ఎవరికైనా పెట్టుకో ఒక రూపాయి వెయ్యి రూపాయలు ఒక ముద్ద పెట్టామనుకో వెయ్యి ముద్ద ఫలితం ఉంటుంది ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చే అనుకో కనీసం వెయ్యి గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన మహాపుణ్యం వస్తుంది అని అటువంటి సమయాల్లో వచ్చి చేసుకుంటే అన్నాడు పోనీ దానం చేద్దాం అనుకున్నాడు వాడి దగ్గర ఒక పాత ఎందుకు పనికి చెప్పులతోడు ఉంది దాన్ని నెమ్మదిగా వాడే కుట్టేశాడు తయారు చేసాడు అమ్మాయ చెప్పులతోడు దానం ఇద్దాం అనుకున్నాడు అలాగే ఇంట్లో ముక్కుపోయిన నూకలు ఉన్నాయట ఎప్పుడో నిల్వ వాడు ఎంత తింటాడు ఎవరికి పెట్టాడు కదా అలా ముక్కుపోతున్నాయి ఆ నూకలతో జాగ్రత్తగా ఏరే శుభ్రంగా కడిగేసి ఓ చిన్న అన్నంగా తయారు చేసేటట్ట దాన్ని నూకలు జావలా తయారు చేసేట రెండు ఏ ఏటి రోజు ఇస్తున్నామన్నట్ట ఏమీ లేదు నా దగ్గర నేను కూడా దా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను సరే అన్నదానానికి పెట్టగలి స్నానం చేసేట ఈయనదో ఆయన దానాలు చేసుకున్నాడు మహానుభావుడు వీడు అందరికీ కూడా ఆ జావ పోసి మనుషుల్ని ఎవడం మొదలెట్ట ఎవరికో ఈ పాత చెప్పుల చేత ఎవరికో ఇచ్చాట ఏమైందో తెలుసిన వాడు చనిపోయిన తర్వాత వాడు పిశాచంగా మారాడు కానీ పిశాచాలకు నాయకుడు అయ్యాడు నాయకుడు అయ్యాడు ఓ పురాణంలో కథ ఇది పిశాచాలకు నాయకుడు అయ్యట నాయకుడయ్యి వాడు చేసిన దానం మూలంగా చెప్పులతో దానం చేయడం మూలంగా ఆ చెప్పులు వాడికి చిన్న విమానంగా తయారయ్యేట వాడిని ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తున్నాయో చెప్పులు ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నాయట ఈ ముక్కుపోయిన నూకల జావకు పెట్టాడు కదా వాడికి ఒక అక్షయ పాత్ర దొరికింది అట ఒక కొండ ఆ కొండలో పెరుగు అన్నం వాడు పెరుగు అన్నం పెట్టాడు అక్కడ ఆ నూకలు పెరుగుతోటి కలిపి శుభ్రంగా పలసగా చేసి దానం చేసుకున్నాడు కనుక వీడికి పెరుగు అన్నం అక్షయంగా ఉండేట్లు పెరుగు అన్నం కొండ దొరికింది వీడికి ఎంత అన్నం తోడుతానో ఎంతమంది పెట్టచ్చు పెరుగు అన్నం వాడు పెరుగు అన్నం పెట్టుకున్నాడు కనుక పెరుగు అన్నం కొండ దొరికింది ఎలా పెట్టుకున్నాడో అనవసరం ఎటువంటి ముగ్గుపోయినా నూకలతో ఉండాడా ఎటు పుల్ల మజ్జగతో పెట్టాడా అది అనవసరం ఏదో దానం చేసుకున్నాడు అంతే పరమాత్మ కరుణం చేసి వాడికి అక్షయమైనటువంటి దధ్య దధి ఓదన భాండాన్ని ఇచ్చేట ఆకాశంలో ప్రయాణం చేసేట ఒక వాహనం ఇచ్చేట వాడు పిశాచాలు నాయకడిగాడు పది మంది పిశాచాలని సేవిస్తూ ఉంటాట సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వాడు ఒక చెట్టు కిందకి వెళతాట ఆ వాహనం మీద అప్పుడు ఆ చెట్టు కిందకి ఆ కొండ వస్తుంది అందరికీ కడుపు నిండా బోనాలు పెడుతుంటాడు పెరుగు అన్నం అందరికీ ఇంకా ఆకలి లేదు కదా పెంచుకున్న తర్వాత అప్పుడు కొండలో అన్నం తాను భోజనం చేస్తాట అప్పుడు ఈ కొండ మాయమైపోయి వెళ్ళిపోతుంటా మళ్ళీ మన్నాడు అదే చెట్టు కిందకి వస్తాడు కొండ ఆ టైమానికి వస్తుంది అందరికీ బోనాలు పెడితే అందరికీ అయిపోయిరా ఎంతమందికైనా ఎన్ని లక్షల మందికైనా పెట్టచ్చుట ఆ తర్వాత అతను భోజనం చేస్తే కొండ ఖాళీ మాయమైపోతుంట చిన్న దానం వల్ల వాహనం దొరికింది పిశాచ జన్మ ఎత్తినా లోబి లోబి పిశాచ జన్మ ఎత్తుతాడు అన్నది ఒక ప్రమాణం దీనివల్ల రెండు నువ్వు ఏ దానం చేసుకుంటే ఆ దానానికి ఫలితం అక్షయంగా ఉంటుంది పాత చెప్పులు దానం చేసుకున్నా మంచి వాహనం దొరికింది ఆకాశంలో ప్రయాణం చేసే వాహనం దొరికింది